కనీసం ఆ పిల్లనైనా పట్టుకొనిరా. అమ్మమ్మ కళ్ళు నీకు పెడతారు, ఆ కళ్ళతో నువ్వు నన్ను చూడొచ్చు. నీ ఇష్టం కృష్ణ. నువ్వు తినేది నాకు పెట్టవా? అయితే ఆ డ్రెస్ తీసేయాలి. అయితే నేను తీసేస్తా. దాంతో బేరం ఆడుకుంటే మధ్యలో చెడగొట్టావు. రే అది పిచ్చిదిరా. ఈ అదవల్ల పుర్రెలు పుచ్చకాయల్లా పడగొట్టావు బావా. ఆ పిచ్చిది ఎక్కడుందో చూడరా. సమీక్ష, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి డాక్టర్? అది ఎప్పుడు పసిబిడ్డగా ఉన్నప్పుడు నీ కళ్ళు పోయాయి కదా, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నీకు మళ్ళీ కళ్ళు రాబోతున్నాయి. నువ్వు ఈ లోకాన్ని చూడబోతున్నావు. అయితే ఆ కట్లు విప్పుతారా డాక్టర్ గారు? విప్పుతావమ్మా, కానీ ఇప్పుడు కాదు, రేపు మార్నింగ్ 10 గంటల తర్వాత. నీ కళ్ళు రాగానే మొదట ఎవరిని చూడాలనుకుంటున్నావో వాళ్ళని రేపు ఉదయానికల్లా రమ్మని చెప్పు. రేపు ఉదయం దాకా ఎందుకు డాక్టర్ గారు? ఈ విషయం చెప్పగానే ఇప్పుడే రెక్కలు కట్టుకుని వాలిపోతాడు నా కొడుకు రఘు. ఓకే అమ్మా, ఆ ఏర్పాట్లు చేసుకోండి. అలాగే డాక్టర్ గారు. నా కళ్ళు రాగానే ఆయన్ని చూస్తానని నీతో చెప్పానా? నువ్వు చెప్పాల్సిన అవసరమే ఉందమ్మా, నాకు తెలుసు కదా. ఏం తెలుసు? నిజంగా నాకు ఆయన్ని చూడాల్సిన పరిస్థితే వస్తే వచ్చిన కళ్ళు పీకేసుకుని శాశ్వతంగా గుడ్డిదానిగా మిగిలిపోతాను, కానీ తనని మాత్రం మొదటిసారిగా చూడాలని కోరుకోను. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? ఎవరి గురించి అంత దారుణంగా మాట్లాడుతున్నావో అదైనా తెలుస్తోందా? రఘు నీ తండ్రి, నీకోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఓ గొప్ప తండ్రి. నీకు కళ్ళు రావాలని తను కలలు కంటున్నాడు, నీకు చూపు రావడం కోసం తను బలి కావాలనుకున్నాడు, అయిన వాళ్ళందరినీ వదిలేసి నీకోసం బ్రతికాడు. నా కోసం బ్రతికాడని నువ్వంటున్నావు, మా అమ్మా నాన్నల్ని బలి తీసుకున్నాడని నేనంటున్నాను. నాకు కళ్ళు రావాలని కలలు కన్నాడా? అసలు నాకు కళ్ళు పోవటానికి కారణం ఎవరు? ఆయన కాదా? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లొచ్చి నా కోసం జీవితం త్యాగం చేశానంటే నమ్మాలా? తప్పు సమీక్ష, చాలా దారుణంగా మాట్లాడుతున్నావు. ఈ రోజు నీకు కళ్ళు వచ్చాయంటే దానికి కారణం రఘు. కాదు కృష్ణ, కృష్ణ చెప్పాడనే నేను ఒప్పుకున్నాను. ఈ మాట మీరందరూ అంటారనే ఆ రోజు అజిత్ ఫౌండేషన్ వాళ్ళు కళ్ళు డొనేట్ చేస్తానన్నా వద్దని చెప్పాను. ఇది కేవలం కృష్ణ కోసమే ఒప్పుకున్నాను, వాళ్ళమ్మమ్మ కోరిక కోసం ఒప్పుకున్నాను. అందుకే రేపు నా ఎదురుగా కృష్ణే కనిపించాలి. రఘు నీ తండ్రి కాదు, తను నీకేం కాడు. కృష్ణ చెబితేనే ఒప్పుకున్నావు. మరి ఆ కృష్ణ ఎవరు? కళ్ళిచ్చిన రాజేశ్వరి ఎవరు? వాళ్ళందరూ నీ చుట్టాలా? నీ మొహం చూసొచ్చారా? అక్కడ ఆ రఘునే ఉన్నాడు, ఆ విషయం మర్చిపోయావు. ఏరు దాటాక తెప్ప తగలేయడం ఎంత పాపమో, ప్రయోజనం పొందాక మనుషుల్ని మర్చిపోవటం అంత పాపం. నేనేదీ మర్చిపోను. రేపు కృష్ణును చూడాలనుకుంటుంది కూడా నా కోసం కాదు, తన కోసం. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా కృష్ణుంటే వాళ్ళమ్మమ్మ కళ్ళని చూసుకుంటాడని అంతే. రేపు నువ్వేం పిలవక్కర్లేదు, కృష్ణకి నేను చెప్పుకుంటాను.
రే ఇంజనీర్ అబ్బా బావా ఎన్నిసార్లు చెప్పారు బావా నన్ను ఇంజనీర్ అని పిలవొద్దని నా పేరు ఆంజనేయులు మరి అంత పొడవుగా ఉంటే ఆంజి అని పిలువు ఆ రే నీకంత సీన్ లేదులేరా బావా బావా ప్లీజ్ బావా ఇంజనీర్ కృష్ణాయలు అని పిలవు బావా నేను చాలా ఫీల్ అవుతాం బావా అమ్మా ఎరా ఇంజనీర్ ఆ ఇన్నాళ్ళ గుర్తొచ్చిందా మీకు కొంప అబ్బా అత్తా నువ్వు కూడా ఎదురుగా చెట్టంత కొడుకులు పెట్టుకుని వాణి పలకరించొచ్చుగా నన్నే పండుగట్టుకుని ఇంజనీర్ అని పిలవాలా ఆడుతా నేను మాట్లాడనరా అమ్మా కోపం వచ్చిందా చిపా నా కోపం వచ్చిందంటే నీకు అర్థం కావట్లేదా ఇట్ట ఇల్లు ఆకలి వదిలేసిపోయేవాడితో నేను మాట్లాడను అంతే అమ్మా అది కాదమ్మా అసలు ఏం జరిగిందంటే చిపోరా నీతో మాట్లాడను అంతే అమ్మా బావా అత్తకి బాగా కోపం వచ్చినట్టుంది బావా అమ్మ కోపం ఎంతసేపురా దానికి ఇరుగుడు తెచ్చానుగా విరుగుడా ఏం తెచ్చావు బావా చూస్తా ఉండు విరుగుడా నాకు తెలియకుండా బావా ఏం తెచ్చుంటాడబ్బా విరుగుడు ఏం తెచ్చుంటాడు ఏం తెచ్చుంటాడబ్బా టంటడై ఆ చేపలు ఒరేయ్ నువ్వు చాలా తెలివిగలవుడురా ఇవి చేపలని తెలిసిపోయినాయి ఆ విషయమే అత్త తెలుసుకోలేకుంది బావా అది సరే గాని బావా అత్త కోపానికి ఈ చేపలకి లింక్ ఏంటి రే అమ్మకి చేపలంటే ప్రాణంరా ఇవి చూపిస్తే కోపం ఇట్టే కరిగిపోద్ది కరెక్టే బావయ్ రే నువ్వు చాలా షార్ప్ రోయ్ నీకన్నీ తెలిసిపోతున్నాయి నేనెప్పుడు ఇంతే బావా రే నువ్వెక్కడికి రా అదే బావా చేపలు పులుసు డీసెం కడగరా చేపల కూర ఎక్కడికి పోదు ఇంట్లోనే ఉంటది అలాగేలే బావా ఒరే ఎక్కడ కాదురా వెనకాల కడుగు అట్టగలే నడుచుకో మాట గొడ్డుకో దెబ్బ అంటారు మాటలతో చెప్పిన వినిపించుకొని మడిసిని మడిసనాలో గొడ్డనాలో తెలియడం లేదు ఆ బండేసుకొని దేశం మీద పడి తిరుగుతుంటే ఇల్లే గుర్తుండదు ఇంట్లో ఓ ముసలిదుంది చచ్చిందో బతికిందో అని కూడా పట్టించుకొని కూడా పట్టించుకోడు చదువుకోమంటే పంతులకే బొక్కు పెట్టొచ్చాడు ఇంకా లారీలు తొలక కలెక్టర్ అవుతాడా అంతేలే ఇట్ట అరిచి అరిచి ఎప్పుడోసారి నేను గుతుక్కుమంటాను అప్పుడు గాలి వీడికి నా విలువ తెలియదు ఎక్కడ దొరికేరా చేపలు దొరకలేదమ్మా కొన్నాను మరదే అందుకే నా కోపం వచ్చేది నీకిష్టమని నీకోసమే తెచ్చానమ్మా నాకోసం తెచ్చావా నేనంటే ఎంత ఇష్టంరా నీకు ఇందాకేదో తిడుతున్నా కదే ఏదో ముసలమండని తిట్టుకుంటున్నాను అవన్నీ పట్టించుకుంటావా ఏంటి అబ్బో చేపలు భలే ఉన్నాయిరా ఎంత పెట్టుకున్నావేంటి కొనలేదమ్మా అదేంట్రా ఇందా కొన్నానన్నావు కదా ఏం లేదమ్మా ఇందాక చేపలోడు తీసుకొచ్చాను దాంట్లో 4 చేపలు అడిగి తీసుకున్నాను అంటే దాంట్లో నాకు కష్టం ఉంది కదా అంటే కొన్నట్టే కదా ఈ తెలివితేటలకు ఏం తక్కువ లేదు సర్లే గాని స్నానం చేసిరాపో పులుసు పెట్టేస్తాను రే ఇంజనీర్లు అబ్బా బయట కడుగుతారా లోపల కడుగు లోపల కడగాల బావా అది కదరా చెప్పింది కరెక్టే బావు రే లోపల చేపల వాసన వస్తారా ముందు ఆ టార్బల్ తీసి బయట టార్బలా బావా అదే కదరా చెప్పింది కరెక్టే బావా అయినా కొట్టకుండా చెప్పొచ్చుగా కొడితే గానీ నీ బ్రెయిన్ పంచేదిరా ఇంకా నయ్యం మోకాలు మీద కొట్టలా ఇంకోసారి కొడతాలే లే Thank you.
मोन दिगा बैठ पंप बंट कड़ रहा अटागे बावा रावाले పోనిలేరా తర్వాత పంపిద్దాం నీ పేరేంటమ్మా నా పేరు నేనే అదే పిచ్చిదత్త డాబా దగ్గర అడుక్కుతుంటే ఎవరో ఎదవ నాయాలు ఎదవ పని చేయబోయారు ఇంతలో మన శంకరం బావ వచ్చి వాళ్ళ బాగా తన్ని బిర్యానీ పెట్టించాడు ఆ బిర్యానీ తిని డీజేం ఎక్కింది బిర్యానీ తిని డీజేం ఎక్కింది సర్లేరా పాప పిచ్చి పిల్ల అంటున్నారుగా చేపల కూర వండుతున్నాగా దీనికి పెట్టి పంపిద్దాం ఇంకే బాగా మెక్కుదు గాల్లే ఓ ఎంత గట్టిగా కొట్టావు పిచ్చిదానా దమ్మ ఏయ్ కడిగేవలేదా ఆ కడుగుతున్నాలే బావా ఆ ఏరా ఉఫు ఉఫు అని ఊదుకున్నా సిగరెట్ తో ఏమన్నా వాతు పెట్టుకున్నావా ఏంటి ఆ మా ఫేసుల్ కు సిగరెట్లు కూడానా బావా సరే గాని ఆ పిచ్చి దేది పంపించేసావా ఆ పంపించా లోపలికి లోపలక లోపలికి ఎందుకురా అత్త చాపల కొర తిరిపించి పంపిస్తుందట प्रकार नी कल्लू समीक्षक पेट्टिंचा एप्पुडु निन्नु चूस्तू उंडालरा अने दानिवि आ कोरिक इला नेरवेरुतुंदा अम्मम्मा अम्मा
అన్నీ అమ్మమ్మే. కారణం ఏదైనా నేను మీ అందరికీ దూరంగా బతికాను. నేను పోయాక ఒంటరి వాడి అవుతావురా అంటూ తిట్టేది, ఆదరించేది, అన్నం పెట్టేది. ఆవిడ దూరం అవ్వడం మాకు తీరని లోటే. గౌరిని కన్న తల్లైనా తను నన్ను సొంత కూతురులా చూసుకుంది. ఎన్నోసార్లు గౌరీతో కూడా గొడవపడి నాకు సపోర్ట్ చేసిన రోజులున్నాయి. నేను పుట్టినప్పుడే అమ్మ నాకు దూరం అయింది. కానీ అమ్మ లేని లోటుని ఈ అమ్మ తీర్చింది. మనిషికి చావుంటుంది గాని మంచితనానికి కాదు. అత్తయ్య చనిపోతూ ఆరుగురికి పునర్జన్మనిచ్చింది. అందులో సమీక్ష కూడా ఉండడం నా అదృష్టం. సమీక్షకి చూపు తెప్పించాలని నేను చాలాసార్లు ప్రయత్నించాను, కానీ కుదరలేదు. అత్తయ్య సాధించింది. మనం అందరం ఆవిడికి రుణపడి ఉన్నాం. కానీ నా మనసు మాత్రం రగిలిపోతుంది నాన్న. నా ప్రాణమైన అమ్మమ్మ మామూలుగా చనిపోలేదు, చంపబడింది. అది ఎవరు చేశారో నాకు తెలుసు. ఇదా సముద్రపనే అంటావా? ఖచ్చితంగా వాడే. వాడికి తప్ప ఇంకెవరికి అవసరమూ అవకాశం లేదు. కానీ చనిపోయే ముందు సంధ్య పేరు కలవరించింది అంటున్నావు కదా. చంపింది సముద్ర అయితే తన గురించి చెప్పాలి, కానీ సంధ్య పేరు ఎందుకు చెప్పింది? అదే నాకు అంతుచిక్కడం లేదమ్మా. సంధ్య 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 అసలు సంధ్యని ఎందుకు తలుచుకుంది? అంటే సంధ్య కనిపించిందా, లేదంటే తన గురించి ఏదైనా తెలిసి చెప్పాలనుకుందా? సంధ్యావిడి కనిపించే అవకాశం ఎక్కడుంది? అసలు తను ఈ దేశంలోనే లేనని ఈమెయిల్ చేసింది కదా. ఒకవేళ చనిపోయే ముందు తన మనవరాలు కాబట్టి తనని చూడాలని కోరుకుందేవో రఘు. అందర్నీ చూసింది, సంధ్య ఒక్కతే మిస్ అయింది కదా. బహుశా ఆ ఉద్దేశం. అలా అనుకుంటే అంతకుముందు కూడా సంధ్య గురించి చెప్పాలమ్మా. ఉన్నట్టుండి సంధ్య గురించి చెప్పదు. పైగా సంధ్య ఎవరి మెయిల్స్కి రెస్పాండ్ కావడం లేదు. తను నిజంగానే ప్యారిస్కి వెళ్ళిందా, ఇక్కడే ఉందా? ఒకవేళ అమ్మమ్మకు కనిపించిందా? ఈ హత్యకు సంజయ్కి ఏదైనా సంబంధం ఉందా? హత్యకి సంజయ్కి సంబంధం ఏంట్రా? అంటే నీ ఉద్దేశం సంజయ్ అత్తయ్యని చంపిందనా? ఏం మాట్లాడుతున్నావురా? అసలు సంజయ్కి మన ఎవరో తెలియకపోయినా మనకి సంజయ్ ఎవరో తెలుసు కదా. తనకనిపిస్తే
నేనే మీ అమ్మమని అని చెప్పుండేది. ఈ మర్డర్ సంజయ్ చేసిందని అంటం లేదు నాన్న. సంజయ్కు ఈ మర్డర్ గురించి తెలుసేమో అనే అనుమానం. ఏదేమైనా సంజయ్ దొరికితే చాలా విషయాలు తెలుస్తాయి. సంధి ఇక్కడికి వస్తే తప్పకుండా మనల్ని కలుస్తుందిరా. నాకు తెలిసి అమ్మమ్మ చనిపోవడానికి సంధ్యకి ఏ సంబంధం లేదు. ఏది తేలాలన్నా ముందు సంజయ్ గురించి తెలియాలి, తెలుసుకోవాలి ఎక్కడుందో ఏం చేస్తుందో. ఎరా దీన్ని బయటికి పంపించమంటే ఇంట్లో ఎందుకు ఉంచారా? రై దీన్ని పంపించు. అత్తగే బావా, నాకు నీ మీద ఫుల్ రైట్స్ ఉన్నాయి, రావే. ఆగో, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఆగో ఆగో, నీ రోజు అయిపోయావు.